ప్రైస్తలాడ్, ఈరోజు దేవుని వాక్యము యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కీర్తనల గ్రంథము 2:6. ప్రియులారా, దేవుని ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది, నా కుమారుడా, నా మాటలను మనస్సును నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సును నుంచుకొని నేడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము అని. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవుగా ఉన్న ఎడలా అతడు దేవుని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని వేడుకొనెను. అప్పుడు యెహోవా, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడునూ ఉండడు అని ఆశీర్వదించెను. సహోదరి సహోదరులారా, ఐశ్వర్యము కన్నా దీర్ఘాయువు కన్నా వివేకం ఎంతో గొప్పదని తెలిసిన సొలొమోను రాజు దేవుణ్ణి అడిగి ధారాళముగా పొందుకున్నాడు. మనము కూడా మన కుటుంబమును ఏలుటకు, దేవుని సువార్తను ప్రతిదినము ప్రకటించుటకు, పాపంలో పడిపోకుండా దేవుని పరిశుద్ధతలో జీవించుటకు దేవుణ్ణి వివేచన జ్ఞానములను అడిగినట్లయితే దేవుడు మనకు కూడా ధారాళముగా దయచేయును. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? నరులు దాని విలువను ఎరగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అని. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనములు గల జనమని చెప్పుకొందురు. ప్రియులారా, జ్ఞాన వివేచనములు కావలసిన వారు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి జీవించుట ఎట్టిదో మాకు నేర్పుము. ఈ లోకములో మాకు ఎన్నో శ్రమలు, బాధలు, బాధ్యతలు ఉంటుండగా వాటినన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని నీ చెంత చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.